ఒకసారి ఎలా సార్ ఓకేనా హృదయపూర్వక నమస్కమాంజలి. ఈ రోజున ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఆదిత్య కృష్ణపూడి డిస్కౌంట్లో జరుగుతోంది. మనకి కృష్ణరాజు గారు మంచి సినిమా ఒకటి తీసి అనేక అవార్డులు సంపాదించారు. ఆయన డబ్బు కోసం తీసే సినిమాలు కాదు ఇవి, ప్రజలందరికీ కూడా అవేర్నెస్ చేయడం కోసం. మళ్ళీ ఈ మన పూర్వపు రోజులు మన కుటుంబాలు మన విషయాలన్నీ కూడా తెలియడం కోసం అని చెప్పి ఒక మంచి సినిమా ఒక మళ్ళీప్పుడు ఒక మంచి సినిమా కూడా తీశారు. వారి కుటుంబానికి సంబంధించిన సినిమా శ్రీ వీర ప్రతాప 1940 అని చెప్పి ఇప్పుడు సినిమా తీశారు. దానికి ఈ రోజున ఆచరణ జరపడానికి మనందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించారు. మరి పెద్దలందరూ వచ్చేసారు. వారి సర్టిఫికెట్ గురించి వారు బాగా చెప్తారు. మన శంకర్ కృష్ణ గారు సినిమా ఫీల్డ్లో ఉంటాడు. మన కృష్ణరాజు గారు కూడా మంచి మనసున్న మనిషి. వారి కుటుంబం ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటిది. మాకు ఆయన భీమవంతుల లైన్యతంలో మాకు బాగా పనిచేస్తుంది. వారిని ఎప్పుడు కూడా మేము ఒక పెద్దగా గౌరవంగా చూసుకుంటాం. మా లైన్స్ గవర్నర్ గారు ఇచ్చేశారు. మరి పెద్దలందరూ కూడా మాట్లాడుతారు. దానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను. కృష్ణరాజు గారిని ఇంకా ఎన్నో మంచి సినిమా చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. కృష్ణరాజు గారు దాని తాలూకు పోస్టర్ రిలీజ్ ఉంది అనేటువంటి విషయం చెప్పినప్పుడు ఏం సినిమాని అడిగితే శ్రీ వీర ప్రతాప 1948 ఇదే మాకు అర్థమే. ఈ శ్రీ వీర ప్రతాప 1948 ఏంటి నేను ఒక 10 నిమిషాలు లైక్ డిస్క్రైబ్ చేసి కదా. సినిమా అనేటువంటిది ఒక చక్కని సందేశానికి సమాజానికి చక్కటి సందేశాన్ని అందించేటువంటి ఆయన. ఏదన్నా విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, సామాజికంగా చైతన్యం తీసుకురావాలంటే దేశంలో సినిమాకి మించినటువంటి మాధ్యమం లేదనేటువంటి విషయం కూడా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం, ఒక నిమిషాలు మాట్లాడతాం, ఇలా జరుగుతుండేది. చాలా మంచి వ్యక్తి, మంచి భోజన ప్రియుడు, వెళ్ళినప్పుడు కూడా చక్కగా భోజనం కూడా పెట్టుకోండి. ఆయన 5 ఏళ్ళ క్రితం 4 ఏళ్ళ క్రితం పుట్టినరోజు పండుగ చేశారు. ఆయన మెసేజ్ నాకు ఫోన్ చేసి ఏంటి నాకు పుట్టినరోజు పండుగ తప్పలేదంటే ఆ రోజు ప్రభాస్ గారు, చిరంజీవి, బాలకృష్ణ గారు మొత్తం ఇండస్ట్రీ అందరూ వచ్చారు. అద్భుతంగా జరిగింది పుట్టినరోజు పండుగ. పాపం తర్వాత ఆయన శివకృష్ణ గారు ఒక మంచి వ్యక్తి. నాకు రాజు కమ్యూనిటీ అంటేనే ఒక గౌరవం, ఒక ప్రేమ, ఒక అభిమానం. జనరల్గా ఇక్కడి నుంచి మాట్లాడతారు కానీ రాదు ఇక్కడి నుంచి మాట్లాడతారు. ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి గొడవ ఏంటంటే చాలామంది చూశారు కానీ డబల్ యాక్టింగ్ రాదండి, రాదు రాదు డబల్ యాక్టింగ్. డబల్ యాక్టింగ్ చేసే చాలామంది ఉన్నారు నాకు తెలుసు, కానీ రాజు కమ్యూనిటీలో డబల్ యాక్టింగ్ ఏం లేదు. అటువంటి మంచి కమ్యూనిటీ రాజు కమ్యూనిటీ. నేను చాలాసార్లు రాజకీయంగా కూడా